దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్షన్ లో అన్ని రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష చేపట్టింది కమలం పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిధ పార్టీలకు చెందిన నేతలకు గాలం వేసి తమ పార్టీలోకి చేర్చుకుంటుంది కాషాయ దళం ఈ నేపథ్యంలో బిజెపిలోకి వలసల పర్వం కొనసాగుతోంది తాజాగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా తిరిగి బీజేపీలోకి చేరనున్నారు గతంలో బీజేపీపై తిరుగుబాటు చేసిన ముఖ్యమంత్రి అయిన వాఘేలా ఇప్పుడు కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి మళ్లీ బీజేపీలో చేరడం గమనార్హం గుజరాత్ ముఖ్యమంత్రి రూపాణి ఉప ముఖ్యమంత్రి నితీష్ పటేల్ ఇతర బీజేపీ నేతలు ఆయన బీజేపీ ఎంట్రీపై సుముఖత వ్యక్తం చేస్తున్నారు ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు ఆ సమయంలో ఆయనను బీజేపీలో చేరతారనే వార్తలు పుట్టుకొచ్చాయి అయితే తాజాగా బీజేపీలో చేరనని అప్పట్లో చెప్పుకొచ్చారు శంకర్ సింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన శంకర్ సింగ్ రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు సమర్పించారు తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి